ఒక్క గడ్డి పరక ఏనుగును కట్టగలదా? అదే పది గడ్డి పరకలు ఏకమై ఒక తాడుగా మారితే ఏనుగునైనా కట్టేస్తుంది. చూసారా ఐక్యత? ఆ ఐక్యత గురించి కీర్తనకారుడైన దావీదు అలా రాస్తాడు చూడండి, 133వ కీర్తన మొదటి వచనంలో చూడండి. ఐక్యత గురించి, ఐక్యత గురించి రాస్తాడు చూడండి. ఐక్యత గురించి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా, అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆమేన్ చెప్తారా? కుటుంబ ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం చెప్పండి. కుటుంబ ఐక్యతలో ఉన్న, కాస్త గట్టిగా, కుటుంబ ఐక్యంగా ఉంటే నీ కుటుంబం మీదకి ఇచ్చే ఆశీర్వాదం గురించి బైబిల్ ఏమని చెప్తుంది? అమ్మా, నీ కోడలతో, నీ కొడుకుతో, నీ అల్లంతో, అయ్యా నీ భార్యతో, నీ పిల్లలతో నువ్వు ఎలా ఉంటున్నావు? ఐక్యత గురించి బైబిల్ చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట కాదు, వాల్యూమ్ పెంచాలి, వాల్యూమ్ పెంచండి, వాల్యూమ్ పెంచండి, కాస్త గొంతు వాల్యూమ్. ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మేలు, ఎంత మనోహరం. కొందరు ఐక్యతను చెడగొట్టే వాళ్ళు ఉంటారు. భార్య భర్తల మధ్యలో ఐక్యత, అత్త కోడలికి మధ్యలో ఉన్న ఐక్యత, అల్లునికి అత్తకున్న ఐక్యత, ఐక్యతను చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పసిగట్టాలి. పసిగట్టి వాళ్ళని ఏం చేయాలి? గెట్అవుట్ చేయాలి. నీ లైఫ్లోకి రాకుండా, నీ జీవితంలో రాకుండా, నీ ఇంటిలోనికి రాకుండా నువ్వేం చేయాలి? వారిని గెట్అవుట్ చేయాలి. నీ ఐక్యతను ఓరవని వారు ఉంటారు సమాజంలో. మీ ఇంట్లో ఉన్న ఐక్యతను చెడగొట్టే ఒక గుంపు ఉంటుంది, ఒక సహవాసం ఉంటుంది, కొందరు వ్యక్తులు ఉంటారు. నువ్వు దాన్ని పసిగట్టాలి. దేవుని కృప మా మీద ఉంది కనుక మేము నిలబడగలిగాం. ప్రైజ్ ద లార్డ్. లేవతో ఎప్పుడో మట్లో కలిసిపోయేది సేవ, ఎప్పుడో మట్లో కలిపేసేవారు. దేవునితో నడుస్తున్నాం కనుక అలా నిలబడింది. భర్తతో ఒక మాట, భార్యతో ఒక మాట, ఐక్యతను చెడగొట్టే మాటలు. ఏం తెలుసా? నీ ఆయన, మీ ఆయన వేరేటంతో తిరుగుతున్నాడట కదా అమ్మా, తిరుగుతున్నాడట కదమ్మా. అయిపోయింది, ఇంటికి వెళ్ళి గొడవ పెట్టిందంటే ఆ సిస్టర్ భర్తతోని. మరి తెలిసిన విషయం నాకు చెప్పాలా లేదా, చెప్పాలా లేదా? మాట్లాడరే అయ్యా, ఇది నాకు తెలిసింది, ఆ కుటుంబాన్ని పిలిచి నన్ను అడగమని లేదా. నాకు చెప్పకుండా ఆ సిస్టర్కి చెప్పేశాడు, అది వాస్తవం కాదంటే అది వాస్తవం కాదు. వాస్తవం కాదు. మీకు విషయం ఈరోజు చెప్పేది ఏంటంటే, ఐక్యత అనేది ఎంత ప్రాముఖ్యం కుటుంబంలో. అక్కడ రాస్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత అంటే, ఎంత మేలో చెప్పలేము ఇక, అంత మేలు. ఎంత మనోహరం అంటే, నువ్వు బిర్యానీ తిన్నా ఆనందం ఉండదు, నువ్వు వస్త్రం కట్టుకున్నా ఆనందం ఉండదు. ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. అంత అద్భుతంగా, అంత మనోహరంగా ఉంటుంది నీ జీవితం. అంతే, ఆ మాటతోనే ఆగిపోకుండా ఏమన్నా తెలుసా? అదట ఆ ఐక్యత అనట ఎలా ఉంటుందట, ఇదిగో నా వైపు చూడండి. తల మీద పోయబడిన అహరోను తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె. ఆమేన్ చెప్పండి. ఏ తైలం, ఏ తైలం?
పరిమళ తైలం హల్లెలూయా. ఆ ఐక్యతనట ఎలా ఉంటుంది తెలుసా, తల మీద పోసిన ఆ తైలమట అలా అలా పోసిన తైలం గడ్డ మీదుగా కారి అలా అంగీల మీద పడి అంగీల అంచుల వరకు పోయబడిన పరిమళ తైలం. ఆ పరిమళ తైలం యొక్క సువాసన అంత దూరంలో ఉన్న వ్యక్తులకైనా ఈ ఐక్యత. ఆ తండ్రికి కొడలు కొడుక్కి, అదిగో అత్తకి కొడలికి ఏం ఐక్యత. ఆ భార్యకు భర్తల మధ్యలో ఏం ఐక్యత. ఆ అత్తకి అల్లునికి మధ్యలో ఐక్యత. ఏం ఐక్యత రే, చూసి నేర్చుకోవాలి రే. పాపా వాళ్ళని చూసి నేర్చుకో, బాబు వాళ్ళని చూసి నేర్చుకో ఐక్యత. అందుకే దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఎలాంటిదంటే, అటొక కర్ర ఇటొక కర్ర, ఆ కర్రకు కర్రకు మధ్యలో కట్టబడిన తాడు ఏదైతే ఉంటుందో ఆ తాడు మీద నడిచే సవారి లాంటిది ఏది, ఈ క్రైస్తవ జీవితం. అర్థమైందా? ఇప్పుడు ఇది లోకం, ఇక్కడున్న కర్ర లోకం, అక్కడున్న కర్ర పరలోకం. ఈ లోకం అనే దగ్గర నుంచి వెళ్ళి పరలోకానికి వేయబడిన మధ్యలో వేయబడిన కట్టబడిన తాడు ఉంది, మధ్యలో కట్టబడిన తాడు ఉంది, ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి, ఆ కర్ర దగ్గరికి, ఆ పరలోకానికి. అటు ఇటు ఏమాత్రం చూసినా, అర్థమైందా, అటు ఇటు ఏమాత్రం చూసినా నీ యొక్క ఏకాగ్రత దెబ్బతిన్నదనుకోండి, ఆ తాడు నుంచి జారి కింద పడిపోయే ప్రమాదం ఉంది. అంత కేర్ఫుల్గా ప్రయాణం చేయాలి ఈ భక్తి జీవితంలో. ఎందుకు తెలుసా, ఈ లోకంలో పరలోకం నుంచి పడదోయబడిన సైతాను శక్తులన్నీ కూడా నీ మీద అటాక్ చేస్తాయి నిన్ను పడగొట్టడానికి. ఎందుకు తెలుసా, నువ్వు పరలోక వారసత్వాన్ని సంపాదించావో, ఆ వారసత్వం నీ జీవితంలో పనిచేయకుండా నిన్ను పడగొట్టడానికి దుష్ట శక్తులన్నీ నీ మీద దాడి చేస్తాయి. అందుకే ఐక్యతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాదండి, ఆ శ్వాసన గురించి మాట్లాడుతూ ఏమన్నా తెలుసా, సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏముంటుందట అక్కడ, ఆశీర్వాదం ఉంటుందట. చెప్పాలి, మీరు ఆశీర్వాదం అనండి, మీరు ఆశీర్వాదం అనండి గట్టిగా. మీరు శాశ్వత జీవం అనండి. అక్కడేముంటుంది, అక్కడేముంటుంది కాస్త గట్టిగా, అక్కడేముంటుంది కాస్త వాల్యూమ్ పెంచాలి, అక్కడ ఏముంటుంది, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ ఏముంటుంది శాశ్వత జీవం.